ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఏ మనిషి జీవితంలో అయినా పెళ్ళి అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చిందరవందర అయిపోతూ ఉంటుంది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతనలు అనేవి కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు. అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు, ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు వివాహం చేసుకునే సమయంలోనే ఖచ్చితంగా జాతక పొంతన అనేది ఖచ్చితంగా చూసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకు చూసుకోవాలి? అలా జాతకాలు మ్యాచ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? అదేవిధంగా కన్యా రాశి వారికి, ఈ రాశి వారికి ఏ రాశి వారితో జత కడితే వారి వైవాహిక సంబంధం బాగుంటుంది, ఈ విషయాలు తెలియచేయండి. వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు వివాహం అనేది ఒకసారి పెళ్ళి అయితే చాలా ఇంక జీవితంలో ఎలాంటి వాడు వచ్చినా ఫేస్ చేయాల్సిందే అని అనుకునేవాళ్ళు. అంటే మన అదృష్టం అని రాత బాగుంటే మంచివాడు వస్తాడు, లేకపోతే చెడువాడు వస్తాడు. మన ప్రారంభం ఇంతే అనుకుని ఉండే తత్వం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు. కొంచెం ఇంత చిన్న డిఫరెన్సెస్ ఉన్నా సరే నాకు అక్కర్లేదు, నేను వేరే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి డివోర్స్ తీసేసుకుంటున్నారు. ఇవాళ వివాహానికి అర్థం లేకుండా అర్థం మారిపోయింది కూడా. సో చేసేసుకోవడం అనేది నార్మల్ అయిపోయింది. అంటే ఒక సారి మార్చినట్టుగా హస్బెండ్ మార్చేయడం కానీ, సో మా ఇంట్లో ఇష్టం లేదు నాకు అమ్మాయి టేస్ట్ మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి వెంటనే ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం కానీ జరిగిందండి. ఇది చాలా సింపుల్గా, చాలా మామూలుగా సాధారణంగా అది ఎలా వచ్చేస్తుందంటే పర్వాలేదు అనే విషయంకి వచ్చేస్తుంది. కానీ అలా చేసుకుని అలా బాధపడే కంటే కూడా ఒకసారి 1/10 సార్లు జ్యోతిషం ప్రకారంగా చెక్ చేసి జాతకం చక్కగా కుదిరిందో లేదా అని చెప్పి. అంటే సాధారణంగా ఇప్పుడు ఇన్ని పాయింట్స్ కలిస్తేనే మనకి బెటర్గా ఉంటుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ అని చెప్తూ ఉంటారు కదా. సో అలా పాయింట్లు కలిగక కాకుండా రాశి పరంగా ఏ రకంగా మనం చూసుకుంటాం, ఎందుకు చూసుకుంటామని? తప్పకుండా. అంటే జాతక పరంగా మనకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అన్నట్టు పాయింట్స్ చెక్ చేస్తాం. చాలా మందికి టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి రాశి పరంగా చెక్ చేస్తాం. సో నామరాశి ప్రకారంగా ఇప్పుడు కన్యారాశి తీసుకోండి. ఇప్పుడు మీరు కన్యారాశి నుంచి అడిగారు, కన్యారాశి వాళ్ళు ఎవరిని చేసుకోవచ్చు అది, అది వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంది అంటే అప్పుడు వాళ్ళ లగ్నం ప్రకారంగా ఏ జాతకులు వీళ్ళకి బాగా సూట్ అవుతారు, బాగా మ్యాచ్ అవుతారు, ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇప్పుడు లగ్నం అంటే తెలియదు వాళ్ళకి, అంటే టైమ్ ఆఫ్ ద బర్త్ తెలియకపోతే లగ్నం తెలియదు. తెలియనప్పుడు రాశి తెలుస్తుంది, ఈ నామ నక్షత్రం ప్రకారంగా నామరాశి అని వస్తుంది. సో ఈ రాశి ఎప్పుడైతే తెలుస్తుందో కన్యారాశి అనుకోండి వాళ్ళకి. కన్యారాశి అవతల వాళ్ళది సింహరాశి కానీ ఇటుపక్క వాళ్ళ తులారాశి కానీ అయితే వివాహం చేసుకోకూడదు. కన్యారాశి అమ్మాయి అయినా అబ్బాయి అయినా తులారాశి అమ్మాయిని కానీ తులారాశి అబ్బాయిని కానీ చేసుకోకూడదు. అలాగే సింహరాశి అమ్మాయిని కానీ సింహరాశి అబ్బాయిని కానీ చేసుకోకూడదు. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమిటంటే వీళ్ళిద్దరు ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. అసలు కలవు ఈ రోజుల్లో, అసలు కలవు. ఈ కన్యారాశి వారి స్వభావం ఎలా ఉంటుంది? కన్యారాశి వారి స్వభావం కొంచెం ఆలోచిస్తే మనకి మంచివాళ్ళు వీళ్ళు. జనరల్గా ఏ పని అయినా వాళ్ళ ట్రెండ్ తగ్గట్టు మారిపోవాలి. ఇప్పుడు అందరూ పరిగెడుతుంటే వీళ్ళు పరిగెడేస్తున్నారు, ఎందుకు పరిగెడతాం కానీ వాళ్ళు పరిగెడతాం పరిగెట్టాలని చెప్తా అనే లక్షణం అనమాట. సో ఎందుకు ఏంటి ఆలోచించకుండా పని చేసేస్తుంటారు వీళ్ళు. కొంతమంది ఆలోచించి ఆ తగ్గట్టు ఆ తరహా తగ్గట్టు మారుతుంటారు. కానీ సింహరాశి వాళ్ళకి అలా అలవాట్లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏం చెప్పారో ఎలా పెరిగారో అలాగే ఆలోచనలు కొన్ని ఉంటాయి. వాళ్ళు అది మార్చుకోలేదు తొందరగా, ఆ తత్వం నుంచి బయటపడలేరు వాళ్ళు. అసలు తులారాశి వాళ్ళకి ఏ విషయం అయినా ప్రేమగా చెప్పాలి, స్పీడ్గా చేస్తే కుదరదు వాళ్ళకి. ఏదైనా స్పీడ్గా మాట్లాడినా, స్పీడ్గా పని ముందు చేసేమన్నా ఇలా చేసుకోవచ్చు అని ఏదో. జనరల్గా ఏంటంటే పని చేయడం ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ విషయాన్ని గజిబిజిగా ప్లానింగ్ చేసేస్తారు కదా, ఇది ప్లాన్ ఇది ఫాలో అయిపోండి, వాళ్ళ తత్వం అర్థం చేసుకుని వెళ్తాం. కానీ అలా తులారాశి వాళ్ళకి అలా కాదు, క్లియర్గా కూర్చోబెట్టి వివరంగా చెప్తేనే అన్నం కలిపి ముద్దు పెడితే నోట్లో తిన్నట్టుగా వాళ్ళకి చెప్పాలి ఏ విషయమైనా. ఇంత స్పీడ్ చెప్తే కుదరదు. అలాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏమవుతుంది, ఇక్కడ ఇటు అబ్బాయి వస్తే ఈ అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేదు, అలాగే ఇలాంటి అబ్బాయి వస్తే ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వదు ఖచ్చితంగా. స్లో అండ్ స్టడీ అంటే ఇవాళ స్పీడ్గా అందరూ స్పీడ్గా పరిగెడుతుంటే మీరు స్లో అండ్ స్టడీగా చెప్తుంటారు, అన్ని పనులు ఆచితూచి అడిగిపోయాలంటారు, ఇలాంటి విషయాలు ఒప్పుకోరు వీళ్ళు, అందుకని చేసుకోవద్దు అంటాం. సో లక్షణాలు మ్యాచ్ అవ్వవు మెయిన్. సో తులారాశి ప్రకారం వాళ్ళ లక్షణాలు బాగానే ఉంటాయి, కన్యారాశి వాళ్ళ లక్షణాలు బాగానే ఉంటాయి, అలాగే సింహరాశి లక్షణాలు బాగానే ఉంటాయి. కానీ ఎవరికి వాళ్ళు మంచివాళ్ళే కానీ కలిపితే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే ఆలోచన విధానాలు ఎప్పుడు
విడివిడిగా డిఫరెంట్గా ఉంటాయి బాగా, అందుకని కలపద్దు. సో మరి కన్యా రాశి వారికి ఏ రాశి వారితో జతకడితే బాగుంటుంది, ఏ రాశి వారితో వాళ్ళ వివాహం చేసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి ఎవరితో జతకడ్డం అనేకంటే వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు రావాలి మెయిన్. వీళ్ళు బాగా అర్థం చేసుకొని మనస్తత్వానికి తగ్గట్టుగా మార్పు ఉండేవాళ్ళు కావాలి వీళ్ళకి. ఎందుకు అంటే చాలామంది కన్యా రాశిలో వివాహం అనేది చేసిన వాళ్ళు డివోర్స్ అవ్వడానికి కారణం కన్యారాశి వాళ్ళే ఎక్కువ శాతం. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానంని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడంలో టైం పడుతుంది. వీళ్ళతో కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తే కానీ వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళతో వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళకి మనస్తత్వం ఇలా కలిగిన వాళ్ళు అని తెలుసుకోవడానికి. సో అందుకని వీళ్ళు బాగా అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ ఉండాలంటే మకర రాశి వాళ్ళు, వాళ్ళు కొంచెం స్లో అండ్ స్టడీగా ఆలోచిస్తారు ఎదుటి మనుషుని ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది కొంచెం మనిషిని స్టడీ చేసి ముందుకెళ్తారు వాళ్ళు. సో మకర రాశి వాళ్ళు వీళ్ళకి సెట్ అవుతారు. మకర రాశి వాళ్ళు చేసుకోవచ్చు, ఇంకా మేష రాశి వాళ్ళు చేసుకోవచ్చు. సో మకరం మేష, మా మకరం మేషం ఈ రెండు చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు అంటే ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎంత స్పీడ్గా మాట్లాడినా ఎంత స్పీడ్గా పనిచేసినా వాళ్ళు మాత్రం స్లో అండ్ స్టడీగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తే కొన్నాళ్ళు ఇది పతత్వం అంటే ఈ విధంగా చెప్పాలని. సో వీళ్ళ స్పీడ్కి మేషరాశి వాళ్ళు కూడా స్పీడ్గానే వెళ్తారు సరే కానీ అని చెప్పేసి అని. అందుకని వీళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ మ్యాచ్ అవుతాయి, 100% మ్యాచ్ అవుతుంది కదా, అండర్స్టాండింగ్ బాగుంటుంది, హ్యాపీగా కొంతకాలం లైఫ్ హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. అది చిన్న చిన్న విషయాలు కూడా తుమ్మిన తగ్గినా సరే తప్పు కింద లెక్కేసి నాకు అక్కరేదని చెప్తున్నారు. అందుకని 100% బాండింగ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటా అని చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే రీజన్స్ ఈ కాలంలో ఉన్న పరిస్థితులు బట్టి. వ్యాపార భాగస్వామ్యం మరి ఎవరితో చేసుకుంటే బాగుంటుంది? వ్యాపార విషయంలో వీళ్ళు ఎవరితోని పంచుకోవడం ఉండదు అన్న, వీళ్ళు ఓన్గా చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ వీళ్ళతో వ్యాపారం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఒక్కోసారి చాలా హై లెవెల్లో సాధిస్తారు, ఒక్కోసారి బాగా లాసెస్ వస్తాయి. సో ఆ రెండు భరించే శక్తి ఎవరికీ ఉండదు కనుక జనరల్గా వీళ్ళు చేసుకోవాలి. సెల్ఫ్ ఎక్కువ ఇష్టం, అలా చేయడం వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి, ఎవరిని కలుపుకున్నా కానీ ఇష్టం ఉండదు, ఒకళ్ళు కలిపినా వీళ్ళు కలవలేరు. అయితే వీరితో స్నేహబంధం అనేది ఏ రకంగా ఉంటుంది, ఏ రాశి వారు? స్నేహితులు చాలా బాగుంటారు. కన్యా రాశి వాళ్ళు స్నేహితులు చాలా మంది ఉంటారు, చక్కగా అందరితో కలుస్తారు, అందరితో మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పేసి ఆ ట్రెండ్ తగ్గట్టు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. సో అందుకని వాళ్ళు ఫాలో అవుతూ మేము సెట్ చేస్తా ఉంటారు కానీ వాళ్ళు సెట్ చేయడం కాదు, వాళ్ళు ఫాలో అయిపోతుంటారు. ఏ ట్రెండ్ తగ్గట్టు ఆ ట్రెండ్ మారిపోతుంటారు. అందుకని స్నేహితులు వీళ్ళకి బయట చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో వచ్చే ఇబ్బందులు తప్ప మిగతా విషయాలన్నింటిలో బాగుంటుంది కన్యారాశి వాళ్ళు. ఒక లైఫ్ పార్ట్నర్ అంటే అమ్మాయికి అయితే అబ్బాయి బాగుండదు, అబ్బాయి అయితే అమ్మాయికి బాగుండదు, 90% బాగుండరు. అండ్ బయట మాత్రం అసలు ఏం తెలియదు, చక్కగా సాఫ్ట్గా హ్యాపీగా మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి కనిపిస్తూ నవ్వుతూ ఉంటారు. అది కాంప్రమైజ్ లైఫ్ని ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మొత్తానికి కన్యా రాశి వారికి ఇటువైపు సింహం కానీ తులా కానీ వీరిద్దరితోటి బాగుండదు, మేషం అలాగే మకరం వాళ్ళతో అయితే బాగుంటుంది, చక్కగా ఉంటుంది, చేసుకోవచ్చు. అమ్మ కన్యా రాశి వారికి ఎవరితో వివాహం చేసుకుంటే, ఏ రాశి వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఈ అంశాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.